రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు ఎంతో రుచిగా టేస్టీగా ఉండే చికెన్ డ్రమ్ స్టిక్స్ కేఎఫ్సి స్టైల్లో ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. కావలసిన పదార్థాలు: చికెన్ డ్రమ్ స్టిక్స్ 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, టమాటా కెచప్ 2 టేబుల్ స్పూన్స్. అలాగే డ్రమ్ స్టిక్స్కు కావలసిన పదార్థాలు: గుడ్లు 2, బ్రెడ్ క్రమ్స్ 3 టేబుల్ స్పూన్స్, మైదా 1 కప్పు, కార్న్ ఫ్లోర్ లేదా కార్న్ ఫ్లేక్స్ పొడి 2 టేబుల్ స్పూన్స్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, పాలు 3 టేబుల్ స్పూన్స్, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత. చికెన్ డ్రమ్ స్టిక్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. శుభ్రంగా కడిగిన చికెన్ను లిస్ట్ 1లో చూపించిన ఇంగ్రీడియంట్స్తో 4 లేదా 5 గంటల పాటు మ్యారినేషన్ చేయాలి. తర్వాత ఒక బౌల్లో మైదా, బ్రెడ్ పౌడర్, చిల్లీ పౌడర్, కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి ముద్ద, కొంచెం ఉప్పు వేసుకుని ఒకసారి చేతితో ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఉప్పు కొంచెం మాత్రమే వేసుకోండి. ఇలా ఈ పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరొక బౌల్లో ఎగ్స్ను కొట్టి అందులో కొంచెం మిల్క్ వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఎగ్ను బాగా బీట్ చేసుకున్న తర్వాత పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుని ఉండలు లేకుండా బీట్ చేసుకోవాలి. పెప్పర్ పౌడర్ యాడ్ చేయడం వలన స్పైసీగా ఉంటుంది. తర్వాత ఒక డ్రమ్ స్టిక్స్ని తీసుకుని ఎగ్ మిక్సర్లో ముంచిన తర్వాత ఫ్లోర్ మిక్సర్లో కూడా ముంచి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా అన్ని డ్రమ్ స్టిక్స్ను ఎగ్ మిక్సర్లో ముంచిన తర్వాత ఫ్లోర్ మిక్సర్లో ముంచి ఒక పక్కన పెట్టుకోవాలి. అలా మొత్తం అన్ని డ్రమ్ స్టిక్స్ను ముంచుకున్న తర్వాత మరలా అదే ప్రాసెస్ను కంటిన్యూ చేయాలి. అలా పిండి మొత్తం డ్రమ్ స్టిక్స్కి బాగా పట్టేలాగా ముంచి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న వాటిని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డ్రమ్ స్టిక్స్ ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. ఒక బాండీలో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఒక్కొక్క డ్రమ్ స్టిక్స్ను నెమ్మదిగా ఆయిల్లో వేయాలి. స్టవ్ మీడియం హీట్లో పెట్టుకోవాలి. అలాగే ఆయిల్ మరీ హీట్ అవ్వకుండా చూసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ అవ్వడం వలన డ్రమ్ స్టిక్స్ కలర్ చేంజ్ అయిపోతాయి కానీ లోపల ఉడకవు. అందువలన స్టవ్ మీడియం హీట్లో పెట్టుకుని ఒక్కొక్క డ్రమ్ స్టిక్ను రెండు వైపులా ఫ్రై అయ్యేలాగా గరిటెతో తిప్పుకోవాలి. మనం ఎంత ఫ్లోర్లో బాగా ముంచితే అంత బాగా చికెన్ క్రిస్పీగా తయారవుతుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసి పేపర్ టవల్లో పెట్టుకోవాలి. ఇలా పేపర్ టవల్లో పెట్టుకోవడం వలన అదనంగా ఏమైనా ఆయిల్ ఉంటే పీల్ చేస్తుంది. అంతే, చూసారు కదా ఈజీగా కేఎఫ్సి స్టైల్లో చికెన్ డ్రమ్ స్టిక్స్ ఎలా తయారు చేయాలో మీరు కూడా ట్రై చేయండి. రుచికరమైన కేఎఫ్సి స్టైల్ చికెన్ డ్రమ్ స్టిక్స్ రెడీ. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.